మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అరచెట్టు. అరచెట్టు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అరచెట్టు ఆకులను బంగారు ఆకులు అని పిలుస్తారు. అలా అనడానికి కారణముంది, దసరా పండుగ రోజు అరచెట్టు ఆకులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటే అది బంగారం ఇచ్చిపుచ్చుకున్నట్లుగా భావిస్తారు. ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపాదన పెరుగుతుందని భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇలా దసరా పండుగ రోజు ఈ ఆకులను ఇచ్చిపుచ్చుకుంటే ధనలాభం కలుగుతుందని భావిస్తారు. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే కొంతమంది చాలా ఖర్చు పెడతారు, ఇంటిని పగులగొడతారు. కాని ఇలా ఖర్చుతో పని లేకుండా ఇంట్లో ఉన్న అన్ని వాస్తు దోషాలను ఆరెకర్ర పోగొడుతుందని ఆనాడే మహారుషులు మానవాళికి తెలియజేశారు. ఆరెకర్రను తీసుకువచ్చి పూజించి దానిని పూజామందిరంలో ఉంచి తరచూ ధూపదీప నైవేద్యాలతో పూజ చేస్తుంటే ఇంట్లో ఉండే సమస్త వాస్తు దోషాలు పోతాయి. అరచెట్టు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇలా పూజ గదిలో అరెకర్ర ఉంచి పూజిస్తే ఐశ్వర్యం వృద్ధి అవుతుంది. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో గొడవలు, మానసిక ప్రశాంతత లేకపోవటం, ఇంకా అనేక కుటుంబ సమస్యలు వస్తాయి. అరెకర్రను ఇంట్లో పూజామందిరంలో ఉంచి పూజిస్తే అన్ని సమస్యలు పోయి శుభం కలిగేలా చేస్తుంది. అరచెట్టు కర్ర మన ఇంట్లో ఉంటే నరదిష్టి, నరపీడ మరియు ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని బయటకు పోయేలా చేసి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది. పూర్వం అరచెట్టు వేరును పిల్లల మెడలో దారంతో కట్టేవారు. ఇలా కడితే వారికి ఎలాంటి దిష్టి తగలకుండా అన్ని విధాలా వారిని కాపాడుతుందని ఇలా కట్టేవారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పెద్దలు కూడా ఇలా అరచెట్టు వేరును మెడలో ధరిస్తున్నారు. ఇలా అరచెట్టు వేరును మెడలో ధరిస్తే శనిగ్రహ దోషంతో పాటు అన్ని గ్రహ దోషాలు పోతాయని నమ్మకం. అంతటి ప్రాముఖ్యత అరచెట్టుకు ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.